దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం తుదులపై ఆసీనుడా స్తోత్రం చేదా నిన్ను స్తుతులపై ఆసీనుడా అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక స్తుతులపై ఆసీనుడా స్తోత్రం చేదా నిన్ను స్తుతులపై ఆసీనుడా సిలవంటి నాదు జీవితం మార్చినావు ఇల శిల్పముగా సిలవంటి నాదు జీవితం మార్చినావు ఇల శిల్పముగా శిల్పమైన నన్ను నిల్పినావు జీవమిచ్చి నీ రూపంలో శిల్పమైన నన్ను నిల్పినావు జీవమిచ్చి నీ రూపంలో అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక స్తుతులపై ఆసీను ప్రేమేన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకముల లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలగలేదు, 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమ్మడి, మీకు వందనాలు స్తోత్రాలైనా. రక్షకుడ, సర్వశక్తి మధుడ, స్థుతి పాత్రుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, చదవబడిన వాక్యాన్ని ప్రభువా బిడ్డల హృదయాల్లో భద్రపరచండి, ఫలించినట్లుగా సహాయం చేయమని. అలాగే నీ దాసుడైన నేను ప్రభువా వర్తమానం అందించడానికి సిద్ధపరచబడి ఉండగా నన్ను బలపరచండి అయ్యా. మీ ఆత్మీయత నింపండి ప్రభువా. మీ సన్నిధి కాంతి నాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఈ వాక్యం ఇచ్చేత వారు ప్రభువా బలపరచబడినట్లు, స్థిరపరచబడినట్లు, దీవించబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో చదువుకున్న రీతిగా, అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను అని అన్నాడు. అంటే రాజు చూసినప్పుడు నలుగురు వ్యక్తులు కనపడుతున్నారు, నలుగురు బంధకాలు లేకుండా ఉన్నారు. విశేషం అది, మనందరికీ తెలిసిన మాటలే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 4వ వ్యక్తిగా వారికి తోడుగా ఉండి ఏ ఆపద రాకుండా కాచి కాపాడినట్లుగా మనకు తెలుసు. మరి ఒక విగ్రహాన్ని పూజించమన్నప్పుడు ఆ ముగ్గురు భక్తులు ఎదురు తిరిగి అంటారు, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములోని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని దేవుని గురించి వారు ఆయన శక్తిని గురించి ప్రకటించారు. మరణమైనా మాకు ఇబ్బంది లేదు, ఒకవేళ మరణించినా రాజా విగ్రహానికి మేము పూజించాం అని దేవుని మీద విశ్వాసం ఉంచి వారు
అగ్నిగుండానికైనా సిద్ధపడ్డాను. అయితే వారిని బంధించి ఆ అగ్నిగుండంలో విసిరివేసిన వారు కాలిపోయారు. కానీ బంధకాల చేత బంధించబడి అగ్నిగుండంలో వేయబడ్డ వీరికి ఏది కాలేదు. విసిరేసిన వారు అంత అగ్నికి కాలిపోయారు. కానీ వీరి ముగ్గురికి ఏం కారణం ఏంటంటే వారికి తోడుగా నాలుగో వ్యక్తి ఆ అగ్నిలో ఉండటం రాజు చూశాడు సాక్షాత్తు. అందుకే అన్నాడు బంధకములు లేక వారిని బంధించి దానిలో వేశారు కానీ బంధకాలన్నీ ఓడిపోయినాయి. ప్రియమైన దేవుళ్ళరా, మనం గమనించాలి, ముగ్గురు వ్యక్తులు అగ్నిలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఇబ్బందిలో ఉన్నప్పుడు నాలుగో వ్యక్తిగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన యొక్క దేవుని బిడ్డల్లో బలమైన విశ్వాసం ఉంది, దేవుడు మాకు తోడుగా ఉండి రక్షిస్తాడు అని. ఆ హెబ్రీ యువకులు బంధకాలు లేకుండానే సంచరిస్తున్నట్టుగా మనం చూసాం. అగ్నిలో బాగా గమనించాలి, క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితం మరి నెబుకద్నెజరు పరిపాలనలో ఈ అగ్నిగుండంలో వాళ్ళు వేయటం జరిగింది. బాగా గమనించాలి, ఒక వ్యక్తిగా నీ ఉంటే రెండవ వ్యక్తిగా యేసు ప్రభువు నీకు ఉంటాడు విశ్వాసం ఉంటే. ఇది చాలా ఇంపార్టెంట్. యేసు నేనన్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు, తోడయ్యున్న దేవుడను అన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా తోడయ్యుండే దేవుడు. నీవు విశ్వాసం ఉంచగలిగితే మొదట యేసు ఎవరో తెలుసుకోవాలి. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచితుని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామాన్ని గ్రహించిన వారిని ఆయన ఖచ్చితంగా అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడని దేవుని వాక్యంలోనే చెప్పబడుతూ ఉంది. కనుక ముందు మనకి యేసులో ఉన్న శక్తి తెలియాలి. ఆయన శక్తిలో తెలిసినప్పుడు అందుకే అంటాడు, నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచితును. యేసు అంటే ఎవరో తెలియాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, అప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడు ఆయన తోడై ఉండే, ఒక వ్యక్తిగా ఉంటే రెండవ వ్యక్తిగా ఆయన తోడుగా ఉంటాడు. ఒకవేళ ఇద్దరు వ్యక్తులుగా ఉంటే మూడవ వ్యక్తిగా ఆయన తోడుగా ఉంటాడు. ఇది తన భక్తులు ముగ్గురుగా ఉంటే నాలుగో వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన ప్రసన్నత కానీ సన్నిధి కానీ వారిని ఆవరించింది. ఈ మాటలు మిమ్మలను ఆదరించాలి. నీవు యేసుని గురించి మొదట తెలుసుకోవాలి. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని చదవక యేసు క్రీస్తు గారిని గురించినటువంటి విశిష్టత, ఆయన శక్తి బలం తెలియక ఏదో వేరే దేశ దేవుడనో మరి పేదవాళ్ళ దేవుడనో తేలిగ్గా మాట్లాడేస్తున్నారు. కానీ ఆయన గురించి మొదట తెలుసుకోవాలి. ఒక విమర్శ చేయాలన్నప్పుడు ఒక వ్యక్తిని గురించి ఒక శక్తిని గురించి మనం విమర్శ చేయాలన్నప్పుడు దానిలో విశిష్టత తెలుసుకుని లోపాలు కనపడ్డప్పుడు విమర్శించాలి. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే యేసుని గురించిన ఏదో మరి కుమారుడను, యేసేపు కుమారుడను, వడ్లవాణి కుమారుడను, ఏదో బెతలహేములో పేద కుటుంబంలో జన్మించాడనో ఈ ప్రామాణికాలు భౌతికంగానే గ్రహిస్తున్నారు. కానీ పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారుడని గ్రహించట్లే. లేఖనాల్లో ఉన్నాయి, ఆ లేఖనాలు చదవగలిగితే లేఖనాలు బోధిస్తాయి. మీరేదో వార్తాపత్రిక చదవండి, రెండో రోజుకి అది సద్యవార్త అయిపోద్ది. ఒక వారపత్రిక చదవండి, ఒక వారానికి సద్ది అయిపోద్ది. పరిశుద్ధ గ్రంథం అలా కాదు. అది జుంటె తేనె ధారల కంటే మధురమైనది. నువ్వు చదువుతున్నా కొద్దీ దీనిలో విశేషాలు తెలుస్తాయి. పరిశుద్ధ గ్రంథం చదువుతున్న కొలది యేసుక్రీస్తు యొక్క శక్తిని తెలియపరుచుద్ది. కనుక ఆయన శక్తిని గ్రహించి ప్రియమైన ఉండగలిగితే ఆయన తోడుగా ఉండే దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నేను ఒంటరి అని ఒకవేళ ఫీల్ అవుతూ ఉన్నావేమో, ఒకవేళ ప్రమాదంలో ఉన్నా అనుకుంటున్నావేమో, కష్టాల్లో ఉన్నా అనుకుంటున్నావేమో, అప్పుల భారంలో ఉన్నాను, నాకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు, ఆదుకునేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, ఆత్మహత్య చేశారని అనుకుంటున్నావేమో. కానీ ప్రేమేం జరుగుతుంది, మా గమను గమనించాలి. ఆయన సర్వంతర్యామి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వంతర్యామి. ఇప్పుడు నీ దగ్గర కూడా ఆయన ఉన్నాడు. ఆయన సంఘంతో అంటున్నాడు, నీ తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాడట. నువ్వు తలుపు తీస్తే నీలోనికి వచ్చి నీతో కలిసి భోజనం చేయాలని, అంటే సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వే ద్వారాలు తెరవట్లే, హృదయం తెరవట్లే. నీకెన్ని సమస్యలేని ఉండని ప్రియమైన దేవుని బిడ్డ, షడ్రకు మేషకు అభేదనలు కంటి మించిన ప్రమాదం ఏం కాదు. వారు సాక్షాత్ అగ్నిగుండంలోకే నెట్టివేయబడ్డారు, మరణంలోకి నెట్టివేయబడ్డారు. కానీ ప్రభువు తోడుగా ఉండి వాళ్ళని కాపాడాడు. నిన్ను కాపాడ్డా?
కానీ వాళ్ళు విశ్వాసం ఉంచారు అది నువ్వు విశ్వాసం ఉంచగలిగితే వాళ్ళు మా దేవుడు శక్తిమంతుడు అన్నారు సమర్థుడు అన్నారు దేనికి సమర్థుడు ఏ ప్రమాదం నుంచైనా కాపాడడానికి సమర్థుడండి ఎవరు సాలు ఈ రోజులో మనుషులేదు కొన్నింటి నుంచి కాపాడగలరేం కానీ మనం ఆశ్రయించిన జన యేసుకి సమస్తము సాధ్యమైనది కనుక ఆయన నాలుగో వ్యక్తిగా వారికి తోడుగా ఉన్నట్టుగా ప్రేమించు బిడ్డలు కనుక ఎమ్మాయి గ్రామంలో కూడా ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉంటే మూడో వ్యక్తిగా ప్రభు వెళ్ళాడు వాళ్ళు గృహానికి వెళ్ళిన తర్వాత ప్రభు అంతర్ధానం అయిన తర్వాత అనుకుంటున్నారు ఆ మార్గంలో మూడో వ్యక్తి అయినటువంటి ప్రభు మాట్లాడుతుంటే మన గుండెలు మండలేదా అన్నారు అంటే దేవుని సన్నిధిగాని మీలో ఉండగలిగితే మీ హృదయాలు మండుతాయండి హృదయాలు బలపరచబడతాయి ఎందుకంటే ఆ హృదయం ఏం చేస్తుందంటే మనల్ని కృంగదీస్తుంది ఆ ముగ్గురు అనుకోవచ్చు షట్రక్ మెషక్ అబేదను ఈ విగ్రహాన్ని మనం పూజించట్లేదు అన్నాం ఇక మనకు మరణ శరణం అని వాళ్ళు భయపడవచ్చు కానీ భయపడాల కారణం ఏంటంటే దేవుని సన్నిధి కలిగిన వాళ్ళు కనుక నీవైనా ఈ ఏ స్థితిలో ఈ స్థితిలో వాడు ముగ్గురుకున్న దానికంటే ప్రమాదంలో లేరండి ఎవరు కూడా ఒక మాట చెప్పాలంటే వారి మిగ్గురే ఉంచిన ప్రమాదంలో ఈనాడు ఎవరు లేరు అప్పులు ఉండొచ్చు అనారోగ్యాలు ఉండొచ్చు కుటుంబ సమస్యలు ఉండొచ్చు మరొక వ్యాపారాల్లో సమస్యలు ఉండొచ్చు ఏదైనా ఉండండి కానీ ఇమ్మానుయేలు దేవుడు యేసు ప్రభువాని కానీ నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆయనను ప్రార్థించగలిగితే ఆయన రెండో వ్యక్తిగా నీకు తోడుకోండి నీ సమస్యలన్నింటిలోంచి విడుదలిస్తాడు విశ్వాసము విశ్వాసం విశ్వాసం చాలా ప్రధానం ఇది ఆయన విడుదల ఇవ్వగలడని నువ్వు నమ్మితే చేయగలడు చేయగలడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక వ్యక్తిలో మూడు భాగాలు ఉంటాయి ప్రాణము ఆత్మ శరీరం మూడు భాగాలు ఉంటాయి వీటిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు వీటిల్లో సంచరిస్తూ ఉంటాడు గమనించాలి ఆయన దేవుడు కనుక మనుష్యుల మధ్య సంచారం చేయగలుగుతున్నాడు ప్రభు ఆయన మన హృదయాలే దేవాలయాలకు చేసుకుని మనుషులతో నివాసం చేయాలని ఆశపడుతున్నాడండి నువ్వు ఆహ్వానిస్తే రాడు నీ దగ్గరికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వే హృదయ ద్వారం తెరవట్లా లోకం మొత్తాన్ని కౌగిలించుకున్నావు లోకం వల్ల నష్టపోయావు ఈరోజు కన్నీరు గారి చేడుస్తున్నావు అయినా పర్వాలే ఇప్పుడైననో ఇప్పుడైననో మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి యేసు వైపు తిరగండి ఆయన తోడుగా ఉంటాడు అనుమానంలే ఆయన తోడుగా ఉండి నీకున్న ఉపద్రవాలన్నింటి నుంచి విడుదలిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా 20 లక్షల కంటే ఎక్కువ మంది అండి ఐగుప్తులో నుంచి ఇస్రాయల్ని ప్రభు తోడుగా ఉండి నడిపించాడు మోషే తోడుగా ఉండటం కాదు మోషేకి దేవుడు తోడుగా ఉండి ఇస్రాయేలందరినీ క్షేమంగా ఎలా నడిపించాడండి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఒక అగ్ని వెలుతురు పగలు వెలుతురు ఉంది రాత్రి వెలుతురు ఉంది ఎలాంటి అంటే పురుగు నుంచి ప్రమాదాల నుంచి కాక ఇక లేకుండా ఆయన తోడుగా నడిపించాడండి అందుకనే అబ్రహాంకి మరి ఆకాశ నక్షత్రాల వల్లే సంతానం ఇస్తానని వాగ్దానం ఎందుకు ఇచ్చాడు విశ్వాసం ఉంచబట్టే అంత గొప్ప సంతానాన్ని నీకు ఇస్తాను అని వాగ్దానం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము యెహోవాను నమ్మెను కనుక అబ్రహాంకు తోడుగుండి సహాయం చేశాడు సహాయం చేశాడు నీకు తోడుగా ఉండాలి అంటే నీకు కాపుదలగా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నీకున్న విగ్రహాలు మొత్తం తీసేసుకోవాలి నీకున్నటువంటి లోకాను ఆచారాలను తీసేసుకోవాలి నేను లోకంతో కూడా ఉంటానండి ప్రభువా నువ్వు కూడా రా నాకు అని అంటే ప్రియమిత్రుడా రెండు తలంపుల మధ్య ఉండొద్దు అన్నాడు ఏలియా ప్రార్థన చేసి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు ఓకే చేసే బయలన్నా చేసుకోండి విగ్రహాలను చేసుకోండి మీ మట్టుకు మీరు ఎట్టన్నా ఉండండి లేదా యెహోవాను సేవించండి రెండు తలంపుల మధ్య వద్దు కనుక అబ్రహాము యెహోవాని నమ్మెను దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు కూడా అంటున్నాడు మిమ్మల్ని దీవించాలని మీకు తోడు ఉండాలని నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు మీరు ముగ్గురు యొక్క భక్తులతో ఆయన తోడుగా ఉన్న దేవుడు నీకో తోడుగా ఉంటానంటున్నాడు కానీ ఏమంటున్నాడంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నువ్వు ఏ విగ్రహాన్నైనా చేసుకోకూడదు ఆకాశం ఎందే కానీ భూమి ఎందే కానీ భూమి కింద జలములు ఎందే కానీ ఏ ఆకారమైన విగ్రహమైన మీరు చేసుకొనకూడదు పూజించకూడదు సాగిలపడకూడదు అంటున్నాడు ఎందుకో తెలుసా
మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి, రోషం కలిగిన దేవుడు. అందుకే అంటాడు మీకు పిరికి కలిగిన ఆత్మని ఇవ్వలే నేను. ఏం ఆత్మ ఇచ్చాట? ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చాడు. ధైర్యం కలిగిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మని కలిగి ఉండటం. పరిశుద్ధాత్మని కలిగిన వాడు ఎప్పుడు భయపడ్డం. ఈరోజు మానవులు మరణం అంటే భయం, అప్పు అంటే భయం, అనారోగ్యం అంటే భయం. కారణం దేవుని ఆత్మ లేక. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. కారణం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉండగా ఏ ఉపద్రవం వచ్చినను నాకేం కాదు, ఎందుకంటే ఆయన తన చేతుల్లో నన్ను చెక్కుకొని ఉన్నాడు అని అది ఉద్దేశం. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితిలో ఎలాంటి విగ్రహం ఉండకూడదు. ఎలాంటి ఆచార జ్యోతిష్కాలు, మాంత్రికత్వాలు, విగ్రహారాధన ఇవన్నీ కూడా తీసివేసుకోవాలి. అవి కూడా పెట్టుకుంటానండి, ఎవరన్నా తీసుకుని గృహవాస్తు బాగోలేదు కనుక ఈ గృహానికి ఒక రాగి రేకు పెడతాను, ఈ ఏసై ఫోటో పెడతానంటే కుదరదు, ఒప్పుకోడు ఆయన. ఏలి అన్నాడు రెండు తలంపుల మధ్య వద్దు, నువ్వు ఖచ్చితంగా యేసుని ఆశ్రయించండి, షడ్రక మిషక్ అభేదన అగ్నిలోంచి కాపాడినాడు మిమ్మల్ని కాపాడండి, ఏ ఉపద్రవం ఉండా. మీరు విశ్వాసం ఉంచకనే మీ జీవితంలో కార్యాలు జరగట్లే. ఈనాడు అనేక మంది టీవీస్ ద్వారా కూడా సువార్త ప్రకటించబడటానికి కారణం ఏంటంటే ప్రత్యక్షంగా వచ్చి అనేక మంది సువార్త చెప్పలేరు, మీ గృహాలలోకి వచ్చి అందరూ చెప్పలేరు. మరి ఈ టీవీలన్నీ ఏర్పాటు చేసి ఆ టీవీ నిర్వహించేవారు, ఆ యజమానులు కానీ దానిలో పనిచేసేటటువంటి దేవుని బిడ్డలు కానీ ఇంత శ్రమ ఎందుకు పడుతున్నారంటే, ప్రతి గృహంలోనికి ప్రతి వ్యక్తి దగ్గరికి సువార్త వెళ్ళాలి. ఆ మాటలు వాళ్ళని భద్రపరుస్తాయి, ఆ మాటలు వాళ్ళని ధైర్యపరుస్తాయి, వాళ్ళ ఆ మాటలు ఆదరింపబడతాయి అవి అని ఈనాడు మన దగ్గరికి సువార్త గృహాల్లోకి వచ్చిందండి, నీ ముందరకు వచ్చింది. ఎందుకంటే నువ్వు ధైర్యపరచబడాలని. కనుక మనకు ఈ విగ్రహారాధన ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఏ లోకాన్ని ఆశించే మనసును తీసేసుకోవాలి. యేసుని మీద ఆధారపడాలి. ఎందుకంటే ప్రతి విగ్రహం వెనుక మనుషుల ఆరాధనను ఆశించు అపవిత్ర ఆత్మలు మరుగై ఉంటాయి, మీరు గమనించాలి. ప్రతి విగ్రహం వెనకాల ఏముంటుందంటే మనుషుల యొక్క ఆరాధనని ఆశించే అపవాది యొక్క అపవిత్రాత్మలు ఉంటాయి అక్కడ. అవి ఆశించి మనుషుల్ని భ్రష్టులుగా చేస్తాయి. కనుక ఇది మనం గమనించి ప్రేమైన దేవుడరా, యేసుక్రీస్తుని ఇమ్మానుయేలు దేవుడిగా అంగీకరించి ఆయన ఆహ్వానించాలి. భక్తులు ఆహ్వానించారు, వారికి తోడుగా ఉన్నాడు, అద్భుతాలు చేశాడు. కనుక ఆయన ప్రేమైన దేవుడరా, ఆయన మనకు తోడయ్యుండే దేవుడు. దానియేలు గ్రంథము 3:16-18 వచనాల మధ్యలో షడ్రక్ మిషకు అభ్యర్థనకు రాజుతో ఇలాగ చెప్పారు, ఏమంటున్నారు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఒక డిక్లరేషన్ ఇస్తున్నారండి. నెబుకద్నెజరు అన్నారు రాజుని ఇది సంబోధించేటట్లు కూడా ఏకవచన సంబంధించి. కారణం ఏంటంటే మా దేవుడి కంటే నువ్వు గొప్పవాడివి కాదు. ఒకవేళ రాజ్య పరిపాలనలో అధికారాల కింద లోబడాలి అని అంటే రాజ్యాధికారం ప్రకారం అయితే లోబడేవాళ్ళేమో కానీ వారు మత సంబంధమైనటువంటి నిష్టలతో వారిని భ్రష్టులుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజైనా సరే వాళ్ళు లెక్కించాల. ప్రజల మేలు కొరకు చేసేటటువంటిది ఏ కార్యమైనా అంగీకరించేవారో కానీ మత సంబంధమైనటువంటి భ్రష్టత్వపు స్థితిని వాళ్ళు తీశారు. కనుక రాజు నెబుకద్నెజరు, మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడయ్యండిది. ఇమ్మానుయేలు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆయన మీకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు, మర్చిపోద్దది. ఆయన వాగ్దానం చేసిన వాడు. యెషయా గ్రంథము 43:2 అంటాడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే ఆయన వాగ్దానం చేశాడు మీకు తోడుగా ఉంటానని. తర్వాత విశ్వాసాన్ని ఘనపరచువాడు ఆయన. మనం విశ్వాసం ఉంచినప్పుడు మన తోడుగా ఉంటాడు కదా, మనకున్న విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడు ఆయన.
దానియేలు గ్రంథం 3:17 అంటాడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిం గల అగ్నిలో ఉండి మమ్మల్ని తప్పించి రక్షించుడు. సమర్థుడు విశ్వాసాన్ని ఆయన ఏం చేశాడంటే గలపరిచాడు. వాళ్ళ విశ్వాసాన్ని వారికి తోడుగా వచ్చి కనపరిచాడు. వాళ్ళ విశ్వాసానికి విజయాన్ని దయచేశాడు ఆయన. కనుక ఆయన ఘనపనకు ఉన్న ఘన విశ్వాసం కనపరిచేవాడు. తర్వాత గొప్ప ప్రేమ కలిగిన వాడు. ఎంత ప్రేమ అంటే వాళ్ళ నలుగురు ప్రమాదంలో ఉండగా తోడుగా వచ్చి వాళ్ళందరినీ కూడా కాలిపోకుండా వాడంతా కూడా నశించిపోకుండా వాళ్ళని కాపాడినటువంటి ప్రేమ ఆయన ప్రేమ. కనుక ఆయన ప్రేమ కలిగిన వాడు. అలాగే అగ్నిమయమైన వాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటాడంటే ప్రకటన గ్రంథము 1:14 అంటాడు, అగ్ని జ్వాలల మధ్య సంచరించుచు మరి యోహాను అంటున్నాడు. ఆయనను చూచినప్పుడు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేనని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కని దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదంట. ఆయన నేత్రాలు అగ్ని నేత్రాలు కలిగినటువంటి దేవుడు. ప్రకటన 1:16 అంటాడు, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. అంటే అగ్నిమయమైనటువంటి దేవుడు ఆయన, సూర్యుని వలె ప్రకాశించుచున్నాడట. ప్రేమ ప్రేమ బిడ్డరా, ఇంత గొప్ప దేవుడని శ్లాఘించాం. అయితే ఒక చిన్న విశేషం ఏంటంటే, ఆ నాలుగవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు తృణీకరించబడ్డాడు. ఈనాడు చాలామంది మేలులు పొంది మేలు చేసిన యేసుని మర్చిపోతున్నారు. మీరు బాగా గమనించాలి. మరి అక్కడ దానియేలు గ్రంథము 3:26 ఏమంటాడంటే, అంతటి నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రక్ మేషక్ అభేదనగో అను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొక్క రెండని పిలువగా షడ్రకు మేషక్ అభేదనగు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ఆ ముగ్గురినే పిలిచాడు కానీ నాలుగో వ్యక్తిని ఆహ్వానించాల. ఇది బాగా గమనించాలి. కనీసం ఈ ముగ్గురు బయటకు వచ్చి, దేవా నీవు కూడా మాతో ఉండునట్లుగా ఇక్కడ రా ప్రభు అని వాళ్ళు కూడా పిలవాల. అందుకని ఏం చెప్పబడుతుందంటే, ప్రియమిత్రులారా, ఆయన తృణీకరించబడని రాస్తుంది. ఇది గమనించాలి. ఇప్పటి వరకు యేసు ఎంత గొప్ప దేవుడో, ఇమ్మానుయేల్ దేవుడో, తోడుగుండి దేవుడో మాట్లాడుకున్నాం. ఆ ముగ్గురు భక్తులకు తోడుగుండి కాపాడాడు మాట్లాడుకున్నాం. రాజు కూడా గ్రహించి ఆ రాజ్యంలో ప్రకటన చేశాడు, వీళ్ళ దేవుడు తప్ప వేరే దేవుడు లేడో అని కూడా ప్రకటన చేశాడు. కానీ ఆ నాలుగో వ్యక్తి, దేవదూత వలె రూపం కలిగిన నాలుగో వ్యక్తిని రాజు కూడా బయటికి ఆహ్వానించాల. నీవు కూడా రా ప్రభువ అని ఆహ్వానించాల. ఈ ముగ్గురు కూడా బయటకు వచ్చిన తర్వాత ప్రభువ నువ్వు కూడా రా ప్రభు అని వాళ్ళు ఆహ్వానించాలంటే, నేను చెప్పబడిందంటే తృణీకరించబడెను. ఈ మాట చాలా అద్భుతమైన మాట. ఆ నాలుగో వాడు దేవతల రూపమును పోలిన వాడని ఉంది, కానీ మూల భాషలు ఏముందంటే దేవుని కుమారుడు రాస్తుంది. దేవదూతల రూపము అని ఉంటే మూల భాషలు ఏముందంటే దేవుని కుమారుడు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు. కనుక ఆయన విడిపి రక్షించి విడిపించే దేవుడు. ఆయన రక్షించి విడిపించే దేవుడు. కానీ రాజు బయటికి రమ్మని పిలవలే ప్రభువుని. తర్వాత ఈ భక్తులు ముగ్గురు కూడా బయటకు వచ్చి ఆయన పిలవల. ఎందుకంటే దీన్ని బట్టి ఏం చెప్పబడింది, తృణీకరించబడిన వాడు. యెషయా గ్రంథము 53:3 యేసు ప్రభు వారి గురించి ప్రవచన వాక్యంగా రాయబడ్డ మాట, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి నిర్మించుడుగాను మనుషులు చూడని వాళ్ళుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయబోతున్నాం. ఏమండి అంత అద్భుతం చేశాడు కదా. మరి ఆ రాజైనా ఆ నాలుగో వ్యక్తిని చూద్దామని ఆహ్వానించాడా? ఆహ్వానించలా. లేదా ఈ ముగ్గురైనా దేవా నువ్వు కూడా వచ్చి అందరికి కనిపించని వీళ్ళు కూడా ఆహ్వానించలా. దీన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీనిలో తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, మేలులు నీ జీవితంలో జరగకపోతే ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆహ్వానించండి. మేలులు జరిగిన తర్వాత ప్రభువుని ఘనపరచండి, ఆయన అనేక మంది చూపించండి, ఆయనకి ఆ ప్రభువుని అనేక మందికి సాక్షి రూపంలో చూపించండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, రాజు ఆహ్వానించలే, భక్తులు ముగ్గురు కూడా ఆహ్వానించలే, తృణీకరించబడిన వాడు ప్రవచించినట్టుగా ఆ ప్రవచనాలు చెప్పబడ్డగా ప్రియమైన దేవుడు
పేతురు కూడా ప్రభువుతో అన్నాడు, అయ్యా నీకు మరణం కలగకుండుగాక అన్నాడు పేతురు. సాతానా వెనక్కి పొమ్మో అనగానే పేతురు అన్నాడు, అయ్యా నీ కొరకు నేను ప్రాణమైన పెడతాను అన్నాడు. అన్నటువంటి పేతురు ఏం చేశాడండి, ప్రభువుని తృణీకరించాడు. ఆయన నేను ఎరుగును అని ముమ్మారు చెప్పాడు, తృణీకరించాడు ప్రభువుని. తర్వాత ప్రభు పునరుద్ధానమైన తర్వాత మరణించి సమాధి చేయబడి పునరుద్ధానమైన రోజులు కూడా ఆయన చేపలు పట్టడానికి కూడా వెళ్ళాడు. అంటే ప్రభు యొక్క మాటల మీద విశ్వాసం లేకుండా తృణీకర స్వభావం. ఎప్పుడైతే అద్భుతాన్ని చూశాడో, విస్తారంగా చేపలు పట్టడం చూశాడో, అప్పుడు అంటున్నాడు పశ్చాత్తాపంతో, ప్రభు ఆ ప్రభు అని అప్పటికే ఆకలేస్తున్నాడు. అంటే పేతురు కూడా తృణీకరించాడు. అలాగే లవోదిక సంఘం గురించి కూడా ప్రభు మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 3:20 కూడా, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఈరోజు చాలామందికి మీ హృదయాల దగ్గర నిలబడి తట్టి మాట్లాడుతున్నాడు, కానీ ఎవరు లెక్కించట్ల యేసుని. మేలులు పొందిన వారు మరలా మర్చిపోతున్నారు ప్రభు వచ్చి నిలబడ్డాడు. తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని నా తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదు. అంటే నా స్వరం విని, అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే నిష్ఠగా నిష్కల్మషం చదువుతారో, ఎవరైతే మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉంటారో, దేవుని ప్రశస్తమైన గ్రంథాన్ని చదువుతూ ఉంటారో, వారంతా కూడా ప్రేమిత పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటారో, వారికి ప్రభు స్వరం వినపడుద్ది. ఎలాగా? ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా స్వరం వినపడుద్ది. మోకాళ్ళ ప్రార్థనప్పుడు యేసు స్వరం వినపడుద్ది. కనుక ఆ స్వరం విన్నప్పుడు తలుపు తీయాలి, హృదయాన్ని తెరిస్తే ఆయన మన హృదయంలోకి వచ్చి నివాసం ఉంటానంటున్నాడు. ఆయనకు బాగా ఇష్టం ఏంటంటే తను చేసుకున్నటువంటి తన బిడ్డ అయినటువంటి మనుష్యుడిలో జీవించాలి, నివాసించాలి. ఆ ముగ్గురు భక్తులతో ఉన్నాడు. ఈనాడు నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనే నీ హృదయంలో ఉంటే నీకు తక్కువే ఉందండి, ఆయనే నీ హృదయంలో ఉంటే నీకు తక్కువే ఉంది. కనుక ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించాలి. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, విమోచకుడు, రక్షకుడు, నీకు కావలసిన సకల కార్యాలు చేసే దేవుడు. అందుకే ప్రభు అంటాడు, నా రాజ్యమును నా నీతిని వెతకండి, అవి ఇస్తాను, రాజ్యాన్ని నీతిని కూడా ఇస్తాను, మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను నా రక్తం ద్వారా. అడగండి, నీతిని అడగండి. నీతిని అంటే ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడతాం, విమోచించబడతాం. ఆయన నీతి రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఏం కావాలో అవి కూడా ఇస్తాడు. కనుక ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు నాయన అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి తోడుగుండి అన్ని విషయాల్లో సమృద్ధి దయచేస్తాడు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, సంఘాలను బహుగా దీవించునగాక. అందరికీ వందనాలు.